वेलकम टू पाइथन लाइफ यूट्यूब चैनल मन ऑपरेटिंग सिस्टम अंटे तेलुसु सो इप्पुडु वाटि स्ट्रक्चर्स गुरिंचि तेलुसुकुंदाम मनकु तेलुसु डिफरेंट टाइप्स ऑफ सिस्टम्स लो डिफरेंट डिफरेंट ऑपरेटिंग सिस्टम्स अनेवि उंटायि सो वाटि स्ट्रक्चर्स अनेवि एला उंटायि अनेदि मनं तेलुसुकुंदाम इक्कड चूडंडि ऑपरेटिंग सिस्टम कैन बी इंप्लीमेंटेड विथ द हेल्प ऑफ वेरियस स्ट्रक्चर्स अनि चेप्तुन्नाम सो वन बै वन चूद्दाम मनं फर्स्ट वन एंटी सिंपल स्ट्रक्चर अंटे एंटी इक्कड चूद्दाम सच ऑपरेटिंग सिस्टम्स डू नॉट हैव वेल डिफाइंड स्ट्रक्चर अन्ना अंटे इट इज नॉट वेल डिफाइंड अनि चेप्तुन्नाम सो दीनिकि एग्जांपल एंटी एमएस डॉस इज अ एग्जांपल ऑफ सच ऑपरेटिंग सिस्टम अन्नाम फर्स्ट मनं दीनि डायग्राम नि ऑब्जर्व चेद्दाम చూడండి దీని డయాగ్రామ్ చూస్తే మనకి ఫస్ట్ ఏంటి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంది సో ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేది రెసిస్టెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్ ని యాక్సెస్ చేస్తుంది అండ్ ఇది డివైస్ డ్రైవర్స్ ని యాక్సెస్ చేస్తుంది డివైస్ డ్రైవర్స్ ఏంటి హార్డ్వేర్ హార్డ్వేర్ నథింగ్ బట్ రామ్ బయాస్ డివైస్ డ్రైవర్స్ ని యాక్సెస్ చేస్తున్నాయి సో అండ్ ఇంకా మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ గా ఈ రామ్ బయాస్ అంటే హార్డ్వేర్ ని కూడా యాక్సెస్ చేస్తుంది అండ్ ఈ సిస్టమ్ ప్రోగ్రామ్ కూడా డైరెక్ట్ గా హార్డ్వేర్ ని యాక్సెస్ చేస్తుంది సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఒక సీక్వెన్షియల్ మానర్ అనేది ఫాలో అవ్వట్లేదు ఇది ఇక్కడ ఏదైనా దేనినైనా యాక్సెస్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఏంటి ఇక్కడ మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది దీని వల్ల ఏంటి అంటే మనకి అండర్స్టాండింగ్ పర్పస్ ఇట్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు అంటే యూజర్ కి అర్థం కాదు ఏది ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అనేది సో అందుకే ఇది మనం నాట్ వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్ అని అంటాం అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి డైరెక్ట్ గా ఇన్పుట్ అవుట్పుట్ రొటీన్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి సో అందుకే ఇది నాట్ బెస్ట్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు మనం అండ్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకి ఇఫ్ యూజర్ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవుతే ఇక్కడ టోటల్ సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది సింపుల్ స్ట్రక్చర్ లో ఇది మనకి ఒక డిసడ్వాంటేజ్ అండ్ ప్రొటెక్షన్ కూడా ఉండదు సో ఇది కూడా వన్ డిసడ్వాంటేజ్ సో అందుకే మనకి నెక్స్ట్ స్ట్రక్చర్ ఉంది సో అది చూద్దాం ఫస్ట్ ఈ డెఫినేషన్ చూద్దాం సో ద ఇంటర్ఫేస్ అండ్ లెవెల్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ వెల్ సెపరేటెడ్ అంటే ఏంటి ఇక్కడ వీటి ఫంక్షన్స్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ అంటే నీట్ గా సెపరేట్ అయ్యి లేవు అని చెప్తున్నాం మనం ఎందుకు ఇక్కడ యాక్సెస్ అనేది ఒక సీక్వెన్షియల్ మేనర్ లో లేదు అందుకే అండ్ నెక్స్ట్ వన్ ఏంటి లేయర్ స్ట్రక్చర్ లేయర్ స్ట్రక్చర్ అంటే ఏంటి ఇక్కడ ఏంటి అంటే చూడండి ఇన్ దిస్ స్ట్రక్చర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ బ్రోకెన్ ఇంటూ నంబర్ ఆఫ్ లేయర్స్ అంటే ఇక్కడ ద హోల్ స్ట్రక్చర్ అనేది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నంబర్ ఆఫ్ లేయర్స్ లాగా డివైడ్ అవుతుంది సో ఇక్కడ చూడండి నెక్స్ట్ పార్ట్ ద బాటమ్ లేయర్ ఇస్ ద హార్డ్వేర్ అండ్ టాప్ మోస్ట్ లేయర్ ఇస్ ద యూజర్ ఇంటర్ఫేస్ సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఇది మనం ఇది బాటమ్ లేయర్ అని చెప్పొచ్చు సో ఇది మనం హార్డ్వేర్ అండ్ టాప్ మోస్ట్ లేయర్ అదేంటి యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు మనం అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఈచ్ లేయర్ కి కూడా ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అండ్ ఇంకా ఏంటి అంటే ఇఫ్ ఒకవేళ మనకి ఒక లేయర్ లో ఎర్రర్ వస్తే అది ఆ పర్టికులర్ లేయర్ లోనే ఉంటుంది సో ఈ లేయర్ అంటే ఆ ఎర్రర్ రిఫ్లెక్షన్ అనేది రిమైనింగ్ లేయర్స్ పైన పడదు ఇది మనకి అడ్వాంటేజ్ అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు లేయర్ వన్ అనేది కెన్ యాక్సెస్ ద సర్వీసెస్ ఆఫ్ లేయర్ జీరో అండ్ లేయర్ టూ అనేది కెన్ యాక్సెస్ ద సర్వీసెస్ ఆఫ్ లేయర్ వన్ సో ఇక్కడ సీక్వెన్షియల్ మేనర్ లో సర్వీసెస్ అనేవి యాక్సెస్ చేసుకుంటాయి సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ మనకి డ్రాబ్యాక్ ఉంది ఇక్కడ మనకి ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనం లేయర్స్ లాగా డివైడ్ చేస్తున్నాం అంటే బేస్డ్ అప్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనాలిటీస్ ని బట్టి మనం వాటిని లేయర్స్ లాగా డివైడ్ చేస్తాం సో ఏ లేయర్ కి అంటే ఏ లేయర్ ని ఏ ప్లేస్ లో పెట్టాలి ఏ సీక్వెన్స్ లో ఆ లేయర్స్ ని ప్లేస్ చేయాలి అనేది డిఫికల్ట్ అంటే వాటిపైన ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మాత్రం మనం వాటిని అలా చేయొచ్చు అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ అంటే దేన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అన్నప్పుడు మనం వాటిని లేయర్స్ లాగా డివైడ్ చేయొచ్చు సో ఇది మనకి డ్రాబ్యాక్ సో అండ్ మళ్ళీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే మనకి డిఫరెంట్ అంటే ఈచ్ లేయర్ లో ఒక్కో ఫంక్షనాలిటీ ఉంటుంది అని చెప్పొచ్చు సో ఇది లేయర్ స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి మనకి మైక్రో కెర్నల్ స్ట్రక్చర్ ఉంది సో దీని గురించి తెలుసుకుందాం దిస్ స్ట్రక్చర్ డిజైన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ బై రిమూవింగ్ ఆల్ నాన్ ఎసెన్షియల్ కంపోనెంట్స్ అన్నాం అంటే ఏంటి ఇది యూజర్ మోడ్ లో నాన్ ఎసెన్షియల్ కంపోనెంట్స్ ని రిమూవ్ చేస్తుంది సో అంటే నాట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో ఆ కంపోనెంట్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది అని చెప్తున్నా సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు క్లయింట్ ప్రోగ్రామ్ కి
సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటంటే క్లయింట్ ప్రోగ్రామ్ మైక్రో కెర్నల్ కి రిక్వెస్ట్ సెండ్ చేస్తాడు. అప్పుడు మైక్రో కెర్నల్ ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ సర్వీసెస్ అని చెప్పొచ్చు మనం. సో అంటే డైరెక్ట్ గా ఇవి కమ్యూనికేట్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో కెర్నల్ ద్వారా. సో ఇక్కడ కమ్యూనికేట్ అవ్వడానికి మనకి మెసేజ్ పాసింగ్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి తెలుసు కెర్నల్ అంటే ఏంటి, ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అని నేను మీకు చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి టోటల్ ఫంక్షనాలిటీస్ అనేవి ఆల్మోస్ట్ మనకి టోటల్ గా కూడా యూజర్ మోడ్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి, కెర్నల్ మోడ్ లో ఏం ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇక్కడ ఏంటి అంటే కెర్నల్ మోడ్ లో మనకి రన్ అయ్యే అవసరం కూడా లేదు. ఇక్కడ మనకి ఇఫ్ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవుతే యూజర్ మోడ్ లో సిస్టమ్ అనేది క్రాష్ అవ్వదు. బట్ ఇఫ్ కెర్నల్ మోడ్ లో ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవుతే సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది. సో మనకి టోటల్ ఫంక్షనాలిటీస్ అన్ని మనకి ఇక్కడ యూజర్ మోడ్ లోనే జరుగుతాయి. సో ఇప్పుడు మైక్రో కెర్నల్ అంటే ఏం చెప్పాను, ఇట్ ప్రొవైడ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ సర్వీసెస్ అని చెప్పాను. సో ఇవి డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది మైక్రో కెర్నల్. సో ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటి మైక్రో కెర్నల్ కి అంటే, మనం విత్ ద హెల్ప్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ తో ఈ రెండు కూడా కమ్యూనికేట్ అవుతున్నాయని చెప్తున్నాను. సో అక్కడ మెసేజ్ పాసింగ్ వల్ల ఏంటి అంటే సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి డిసడ్వాంటేజ్. సో అందుకే ఇది కూడా నాట్ అ బెస్ట్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు మనం. సో నెక్స్ట్ మనం చూద్దాం మాడ్యులర్ స్ట్రక్చర్. మాడ్యులర్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇట్ ప్రొవైడ్ ద కోర్ ఫంక్షనాలిటీస్ అని చెప్పొచ్చు. అంటే ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ ఆల్ ఫంక్షనాలిటీస్ కూడా మనకి డైనమికల్గా లోడ్ అవుతాయి డ్యూరింగ్ రన్ టైమ్ అప్పుడు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ అనేవి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాడ్యూల్స్లో ఉంటాయి మనకి, ఓకేనా. సో ఇక్కడ అండ్ ఇది మనకి వెరీ ఫ్లెక్సిబుల్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఇదేంటి లేయర్ స్ట్రక్చర్ అండ్ మైక్రో కెర్నల్ స్ట్రక్చర్ ఫంక్షనాలిటీస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి అన్నింటితో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ ఫర్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఐ థింక్ ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ అంటే అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.